ఓకే అంటే డాక్టర్ హెయిర్ లాస్ ని డయాగ్నోస్ చేసుకోలేక అలాగ లాంగ్ టర్మ్ ఇగ్నోర్ చేస్తే గనక అది బాల్డ్నెస్ గా దారి తీస్తుంది అనుకోవచ్చు yes definitely అండి హెయిర్ లాస్ హెయిర్ లాస్ అనేది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్ దట్స్ ఆల్ ఎప్పుడైతే మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుందో బాల్డ్నెస్ మెల్లగా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ హెయిర్ లాస్ హెయిర్ లాస్ కి సెకండ్ స్టెప్ బాల్డ్నెస్ బాల్డ్నెస్ అక్కడ బాల్డ్నెస్ కూడా నెగ్లెక్ట్ చేస్తే ఆ బాల్డ్నెస్ ఏరియా పెరిగిపోతూ ఉంటుంది ఏరియా పెరిగిపోయి తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయడానికి కూడా వీలు కాకుండా అంత బాల్డ్నెస్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మై సజెషన్ ఈస్ ఎప్పుడైతే హెయిర్ లాస్ అని ఐడెంటిఫై చేస్తారో ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించు ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బాల్డ్నెస్ కి వెళ్ళే ఛాన్స్ పని ఉండదు అట్ ద సేమ్ టైం హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ లాంటి పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు సో ఐ సజెస్ట్ మేల్ కాదు ఫీమేల్ కాదండి ఇది ఏజ్ ఫ్యాక్టర్ కూడా కాదు ఇది టీనేజెస్ అంటే 20 ఇయర్స్ దాటిన వాళ్ళలో కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా విపరీతంగా ఈ ఇప్పుడు కాలంలో చూస్తున్నాం సో ఇమీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేసుకొని స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా సింప్లిఫైడ్గా మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారు ఓకే సో